హాయ్, నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు మనం ఈ మోచేయి నొప్పి ఆ కారణాలు, కామన్గా చూసే కారణాలు ఏంటి, అవి రావడానికి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే మోచేయి నొప్పి వస్తుంది, దానికి ట్రీట్మెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో మోచేతి నొప్పుల్లో కూడా కామన్గా అతి సాధారణంగా చూసే ప్రాబ్లం ఏంటంటే దీన్ని టెన్నిస్ ఎల్బో అంటాం. టెన్నిస్ ఎల్బో అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఈ చేతిని ఇలా పెట్టిన చూస్తే ఈ ఔటర్ సైడ్ మన బొటన వేలు ఉన్న సైడు, ఇక్కడ ఈ చేయి బోన్ ఉంది కదండి, ఈ చేతికి ఇది ఔటర్ సైడు, ఇన్నర్ సైడ్. ఈ ఔటర్ సైడు మనకి కింద భాగంలో వచ్చే నొప్పిని మనం టెన్నిస్ ఎల్బో అంటాం, అంటే ఇన్నర్ సైడ్ వస్తే దాన్ని గోల్ఫర్స్ ఎల్బో అంటాము. ఈ వీడియోలో మనం ఓన్లీ టెన్నిస్ ఎల్బో గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఎందుకు వస్తుంది ఏంటి అంటే, యాక్చువల్గా ఈ కండరాలన్నీ, అంటే మనకి ఈ రిస్ట్కి సంబంధించిన, ఫింగర్స్కి సంబంధించిన ఈ ఎక్స్టెన్షన్ మూమెంట్ చేసే కండరాలన్నీ ఇక్కడ ఈ ఈ బోన్ నుంచి, అంటే ఈ ఆర్మ్ బోను అవుటర్ సైడ్ నుంచి, కింద భాగంలో అవుటర్ సైడ్ నుంచి వస్తాయి అన్నమాట ఈ కండరాలు. అంటే రిస్ట్కి ఈ ఎక్స్టెన్షను, ఫింగర్ ఎక్స్టెన్షన్కి సంబంధించిన కండరాలన్నీ అక్కడి నుంచి వస్తాయి. సో ఆ వచ్చే ఏరియాలో ఏదైనా డ్యామేజ్ ఉంటే, ఇంజురీ ఉంటే, సో ఈ ఏరియాలో మనకి పెయిన్ రావచ్చు, దాన్నే మనం టెన్నిస్ ఎల్బో అంటారు. సార్, ఇది టెన్నిస్ ఎల్బో మరి అందరూ ఓన్లీ టెన్నిస్ ఆడేవాళ్ళు వస్తుందా, కామన్ పబ్లిక్లో రాదా అని అంటే, అలా కాదండి. యాక్చువల్గా ఇది చాలా కామన్గా చూసే ప్రాబ్లం, టెన్నిస్ ఆడితేనే వస్తుందని కాదు. కానీ ఏంటంటే, ఇది సంహౌ లాంగ్ బ్యాక్ కొంతమంది టెన్నిస్ ప్లేయర్స్లో ఫస్ట్ ఐడెంటిఫై చేసినప్పుడు ఇది చూశారు కాబట్టి దాన్ని టెన్నిస్ ఎల్బో అని పేరు పెట్టారు. కానీ టెన్నిస్ ప్లేయర్స్లోనే రావాలని ఏం లేదు. సరే, ఇది ఎవరెవరిలో వస్తుంది ఏంటి అని అంటే, ఎక్కువగా రిపీటెడ్గా మనం ఈ రిస్ట్ మూమెంట్స్ చేయాల్సిన అవసరం ఉన్న వాళ్ళల్లో వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెయింటర్స్ ఉంటారు, ఏదైనా పెయింట్ చేసేటప్పుడు వాళ్ళు రెగ్యులర్గా మనకి ఈ రిస్ట్ని వాడాల్సి వస్తుంది అన్నమాట, వాళ్ళల్లో ఎక్కువగా రావచ్చు. కార్పెంటర్స్ ఫర్ ఎగ్జాంపుల్, కార్పెంటరీ వర్క్ చేసే వాళ్ళల్లో కానీ, ప్లంబర్స్ ఇటువంటి వాళ్ళల్లో ఎక్కువగా రావచ్చు. అంటే ఇతరత్ర వాళ్ళు కొంతమంది ఈ మూమెంట్స్, అంటే స్క్రూయింగ్ మూమెంట్స్ చేసే వాళ్ళలో కూడా మనకి ఈ టెన్నిస్ ఎల్బో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ మజిల్స్లో కూడా మనకి ఇంపార్టెంట్ మజిల్ ఏంటంటే, ఈ మజిల్స్ అన్నింటినీ ఎక్స్టెన్సర్ మజిల్స్ అంటాము. ఈ ఎక్స్టెన్సర్ మజిల్స్లో ఈసీఆర్బి అనే ఒక మజిల్ ఉంది, అండ్ ఎక్స్టెన్సర్ కార్పి రేడియాలిస్ బ్రేవిస్ అనేది. ఆ మజిల్లో చేంజెస్ వస్తాయి అన్నమాట ఎక్కువగా. అంటే ఆ వచ్చే ఏరియాలో ఏదైనా చిన్న ఇరిటేషన్ ఉన్నా, ఆ మజిల్ డ్యామేజ్ ఉన్నా, ఆ మజిల్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నా మనం ఇది ఇలా రావచ్చు. సరే, ఈ పేషెంట్కి ఏ కంప్లైంట్స్ ఉంటాయి ఏంటి అని అంటే, ఇక్కడ ఈ ఏరియాలో పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఒక్కొక్కసారి చాలా సివియర్గా ఉంటుంది. కొంతమంది నేను ఎమర్జెన్సీకి, ఆ పెయిన్తో ఎమర్జెన్సీకి వచ్చిన వాళ్ళని కూడా చూశాను. అంటే సో అంత సివియర్గా ఉండొచ్చు, అలానే అందరిలోనూ అంత సివియర్గా పెయిన్ ఉండాలని ఏమి, కొంతమందికి మైల్డ్గానే ఉండొచ్చు. ఏదైనా పట్టుకోవడం, ఒక్కోసారి పట్టుకుంటే ఈ మజిల్స్ వాడాల్సి వస్తుంది కదా, అవి పట్టుకున్నప్పుడు ఇక్కడ నొప్పి రావడం అనేది చూస్తూ ఉంటాం. సో కంప్లైంట్స్ అనేది ఇలా ఉంటాయి. సో పెయిన్ ఉంటుంది ఈ ప్రాంతంలో. సో ఏదన్నా ఒక్కొక్కసారి డిఫికల్టీ హోల్డ్ చేయడానికి, ఏదైనా ఇప్పుడు వాటర్ బాటిల్ పట్టుకోవడం కానీ, లేడీస్ అయితే ఏదైనా వంట పని చేసేటప్పుడు ఈ వంట పాత్రలు పట్టుకునేటప్పుడు ఇబ్బంది ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట. సరే, డాక్టర్ దగ్గరికి వస్తే దీన్ని ఎలా టెస్ట్ చేస్తారు, ఏమేం టెస్టులు చేసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి కన్ఫర్మ్ చేస్తారని చూస్తే, సింపుల్ టెస్ట్ ఏంటంటే, మనకి ఈ బోన్ మీద, ఈ నేను చెప్పాను కదండి, ఈ బోన్ మీద మనం ప్రెస్ చేస్తే టిపికల్గా పెయిన్ పెరుగుతుంది, ఒకటి. రెండోది ఏంటంటే, ఈ మజిల్ని మనం స్ట్రెయిన్ చేస్తే పెయిన్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రిస్ట్ని ఇలా పెట్టి ఎగ్నెస్ట్ రెసిస్టెన్స్, అంటే మనం ప్రెస్ చేస్తూ దీన్ని పైకి, ఇలా పేషెంట్ని ఇలా పైకి లిఫ్ట్ చేయమని చెప్తే వాళ్ళకి టిపికల్గా ఇక్కడ పెయిన్ వస్తుంది అన్నమాట. దీన్ని మేము యాక్చువల్గా కోజెన్స్ టెస్ట్ అంటాము. సో ఈ టెస్ట్లు అవి చేసి పేషెంట్కి ఓకే టెన్నిస్ ఎల్బో ఉంది అని చెప్పి కన్ఫర్మ్ చేస్తాం. ఆల్మోస్ట్ మనం ఇది ఇలా ఉంటే మనకి అది కన్ఫర్మ్డ్ కిందే చూసుకోవచ్చు. సో ఏమైనా టెస్టులు చేస్తారా, టెస్టులు చేసి ఇది కన్ఫర్మ్ చేస్తారా అంటే,
సాధారణంగా ఏంటంటే మేము ఎక్స్రేస్ అవి తీసుకుంటాము. ఎక్స్రేస్ ఎందుకు తీసుకుంటారు, సరే ఇది మజిల్లో వచ్చే ప్రాబ్లం కదా అంటే, ఏమవుతుందంటే ఎక్కువ కాలం నుంచి ప్రాబ్లం ఉండుంటే, అంటే టెన్నిస్ ఎల్బో, కొంతమందికి ఇయర్స్ టుగెదర్ ఉంటూ ఉంటుంది, అటువంటి వాళ్ళలో ఏంటంటే ఈ బోన్లో రియాక్షన్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎక్స్రేలో. సో ఆ బోన్ రియాక్షన్ని బట్టి మనం అది ఎక్కువ కాలం నుంచి ఉందా లేకపోతే తక్కువ, అది ఎక్స్రే నార్మల్గా ఉందనుకోండి, సో మనకు అర్థమైందంటే ఇది బహుశా షార్ట్ డ్యూరేషన్, అంటే తక్కువ రోజుల నుంచి ఉందేమో అని చెప్పి మనం అనుకోవచ్చు అన్నమాట. సో ఎక్స్రేస్ చేస్తారు. ఇంకా రేర్గా ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్స్ కానీ, నేను చెప్పాను కదండి మజిల్ డ్యామేజ్ ఉంటే మనకి ప్రాబ్లం వస్తుందని, మజిల్ డ్యామేజ్ మనకి ఎంఆర్ఐ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ చేసి మనం చూడొచ్చు అన్నమాట. కానీ ఈ టెస్టులు రొటీన్గా చేసేవి కాదు, మామూలుగా అయితే ఎక్స్రే వరకు చేస్తాం. సరే ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఏంటి అని చూస్తే, చాలామంది ఈ మెడికల్ ట్రీట్మెంట్తో రెస్పాండ్ అవుతారు అన్నమాట. సరే మెడికల్ ట్రీట్మెంట్ ఏమి ఇస్తారు అంటే, మనం చెప్పాం కదండి ఈ యాక్టివిటీ చేసే వాళ్ళల్లో ఎక్కువగా వస్తుందని, పెయింటర్స్ కానీ కార్పెట్, సో ఈ చేతి యాక్టివిటీని కొంచెం తగ్గించుకోమని చెబుతాం నొప్పి తగ్గేంత వరకు. తగ్గించుకుంటే ఈ కండరాలకి మనం రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం, సో దానివల్ల అవి త్వరగా హీల్ అయ్యి నొప్పి తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. రెండోది ఏంటంటే, ఇక్కడ కొంతమంది చూసే ఉంటారు ఇక్కడ బెల్ట్ పెట్టుకుంటారు ఈ మోచేతికి కింద భాగంలో, అంటే పని చేసేటప్పుడు ఆ బెల్ట్ పెట్టుకుంటే ఆ కండరాలకి మీద యాక్షన్, అంటే స్ట్రెస్ పడకుండా మనం పని చేసేటప్పుడు ఉంటుంది. సో ఆ బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు తప్పనిసరిగా పని చేయాలనుకున్న వాళ్ళు. సో టెన్నిస్ ఎల్బో బ్రేస్ అంటాం దాన్ని, సో ఆ టెన్నిస్ ఎల్బో బ్రేస్ అది ఇస్తాము. సో నొప్పి తగ్గడానికి పెయిన్ మెడిసిన్స్ ఏదైనా సరే ఇవ్వచ్చు. ఆ తర్వాత కొంత ఫిజియోథెరపీ చేయొచ్చు అన్నమాట. ఏ ఫిజియోథెరపీ చేయొచ్చు అంటే, సాధారణంగా ఏంటంటే అల్ట్రాసౌండ్ థెరపీ అని చెప్పి చేస్తూ ఉంటారు, అంటే లోపలికి అల్ట్రాసౌండ్ వేవ్స్ చిన్న మెషిన్తో పంపిస్తారన్నమాట. ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ వలన ఏమవుతుందంటే అక్కడ లోకల్ ఇన్ఫ్లమేషన్, అంటే మజిల్ డ్యామేజ్ అయిన ప్లేస్లో ఇన్ఫ్లమేషన్ అనే రియాక్షన్ ఉంటుంది, ఆ రియాక్షన్ తగ్గొచ్చు. సో అల్ట్రాసౌండ్ థెరపీ చేస్తారు. కొంతమంది ఈ షాక్ వేవ్స్, ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ ట్రీట్మెంట్ అంటాం అన్నమాట, అంటే కొన్ని షాక్ వేవ్స్ కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు, బట్ స్టాండర్డ్గా చేసే ట్రీట్మెంటు అల్ట్రాసౌండ్ థెరపీ. కొంతమంది ఏంటంటే సివియర్ పెయిన్ ఉన్నప్పుడు మనం కోల్డ్ థెరపీ కూడా ఇవ్వచ్చు, అంటే డైరెక్ట్గా ఐస్ అప్లై చేయకుండా ఏదైనా క్లాత్లో పెట్టి మనకు పెయిన్ ఉన్న ఏరియాలో అప్లై చేస్తే మనకి నొప్పి కూడా త్వరగా తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. సో చేతికి రెస్ట్ ఇవ్వడం, ఆ తర్వాత ఏదైనా అవసరమైతే బెల్ట్ వాడడం, నొప్పి తగ్గడానికి మెడిసిన్స్, ఫిజియోథెరపీ, ఈ ట్రీట్మెంట్ అల్ట్రాసౌండ్ థెరపీ కానీ కోల్డ్ థెరపీ కానీ. ఇంకోటి ఏంటంటే కొన్ని ఎక్సర్సైజెస్, నేను చెప్పి ఈ మజిల్స్ ఇక్కడ ఇంజురీ అయినాయి అని చెప్పాను కదా, ఈ మజిల్స్ స్ట్రెంగ్త్ రావడానికి కొన్ని ఎక్సర్సైజెస్ అది మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో అవి రెగ్యులర్గా చేస్తే ఈ మజిల్స్కి స్ట్రెంగ్త్ అది వచ్చి ఇది మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం తగ్గుతుందన్నమాట. ఇవి కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే, మనం ఈ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఈ మోచేయి నొప్పి వస్తూనే ఉంటుంది, కొన్ని రోజులు మాత్రమే తగ్గి మళ్ళీ వస్తూ ఉంటుందన్నమాట. సో ఇటువంటి వాళ్ళల్లో మనం ఏం చేస్తామంటే, లోకల్గా ఈ అల్ట్రాసౌండ్, లోకల్గా స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం కానీ, ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్, అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాము, ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఇంజెక్షన్స్ ఏంటంటే 6 మంత్స్లో మనం 3 ఇంజెక్షన్స్ వరకు ఇవ్వచ్చు అవసరాన్ని బట్టి, యూజువల్గా అంతకంటే ఎక్కువ ఇవ్వమన్నమాట. సో ఇంజెక్షన్స్ ఎలా పనిచేస్తాయంటే, లోకల్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించి ఆ హీలింగ్ని స్టిమ్యులేట్ చేస్తాయన్నమాట. రేర్గా మనకి ఇలా చేసినా కూడా, అంటే మెడిసిన్స్, ఫిజియోథెరపీ, ఇంజెక్షన్స్ చేసినా కూడా కొంతమందికి తగ్గకుండా నొప్పి సివియర్గా ఉంటాం చూస్తూ ఉంటాం, చాలా తక్కువ మందిలో ఇది జరిగేది. అటువంటి వాళ్ళల్లో మనం అక్కడ లోకల్గా ఆపరేషన్ చేసి డ్యామేజ్ అయిన మజిల్ని రిమూవ్ చేసి రెస్ట్ ఆఫ్ ది మజిల్ని బోన్కి రీఅటాచ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దానివల్ల పెయిన్ పూర్తిగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదండి టెన్నిస్ ఎల్బో గురించి వివరాలు.